టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది కోర్టును డిక్టేట్ చేయొద్దంటూ జస్టిస్ సంజీవ్ ఖన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రయల్ కోర్టులను తాము కంట్రోల్ చేయలేమని స్పష్టం చేశారు రాజకీయ నాయకులపై కేసులను వేగవంతంగా విచారించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం డిచార్జ్ పిటిషన్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో వాటి వివరాలు ఏవి మాకు తెలియవంది అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్ కోర్టులున్నాయని పేర్కొంది ప్రతి దాన్ని మేము కంట్రోల్ చేయాలంటే వందల కేసులు ఉంటాయని స్పష్టం చేసింది అయితే వైఎస్ జగన్ పై కేసులను వేగవంతంగా విచారించాలని రఘురామ తరపు న్యాయవాది కోర్టును కోరగా రఘురామకృష్ణం రాజుపైనే సీబీఐ కేసులు ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెల్లడించారు బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణం రాజు ముద్దాయి అని సుప్రీంకోర్టుకు వివరించారు కేసుల విచారణ ట్రయల్ కోర్టులే చూసుకుంటాయని స్పష్టం చేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నా తదుపరి విచారణ నవంబర్ కు వాయిదా వేశారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది కోర్టును డిక్టేట్ చేయొద్దంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రయల్ కోర్టులను తాము కంట్రోల్ చేయలేమని స్పష్టం చేశారు రాజకీయ నాయకులపై కేసులను వేగవంతంగా విచారించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో వాటి వివరాలు ఏవి మాకు తెలియవంది అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించేందుకు ట్రయల్ కోర్టులున్నాయని పేర్కొంది ప్రతి దాన్ని మేము కంట్రోల్ చేయాలంటే వందల కేసులుంటాయని స్పష్టం చేసింది అయితే వైఎస్ జగన్పై కేసులను వేగవంతంగా విచారించాలని రఘురామ తరపు న్యాయవాది కోర్టును కోరగా రఘురామకృష్ణం రాజుపైనే సీబీఐ కేసులు ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెల్లడించారు బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామకృష్ణం రాజు ముద్దాయి అని సుప్రీంకోర్టుకు వివరించారు కేసుల విచారణ ట్రయల్ కోర్ట్లే చూసుకుంటాయని స్పష్టం చేశారు జస్టిస్ సంజీవ్ కన్న తదుపరి విచారణ నవంబర్కు వాయిదా వేశారు అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు వెంకటేష్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పైన సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమను డిక్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని చీవాట్లు పెట్టినటువంటి పరిస్థితి వైఎస్ జగన్ కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఈరోజు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ను విచారణ చేసినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ప్రతి విషయాన్ని కూడా తాము కంట్రోల్ చేయలేము ట్రయల్ కోర్టులు ఉన్నవే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకే ట్రయల్ కోర్టులు ఉన్నాయి కాబట్టి ట్రయల్ కోర్టుల వ్యవహారాల లోపల తాము జోక్యం చేసుకోలేమని క్లియర్ కట్గా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి పరిస్థితి నిజానికి ఈ కేసులో ఖచ్చితంగా ముందుకు వెళ్లడం లేదు వీటన్నిటిని వెంటనే విచారణ చేయాలని పదే పదే రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోరేటువంటి ప్రయత్నం చేయగా సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టును డిక్టేట్ చేయవద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలో ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు తరపున న్యాయవాది వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి రాజకీయ నాయకులపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది కేసులను వీలైనంత వేగంగా విచారణ చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ మార్గదర్శకాలు యథావిధిగా అమలవుతాయి తప్ప ప్రత్యేకంగా ఒక కేసు కోసం మళ్ళీ తాము దీంట్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదని సుప్రీంకోర్టు ఈరోజు రఘురామకృష్ణరాజుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మీరు సుప్రీంకోర్టు టర్మ్స్ను తాము ఎలా సుప్రీంకోర్టు పనిచేయాలో దానికి సంబంధించినటువంటి డిక్టేట్ చేయలేరు అని కూడా ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో ఒక్కసారిగా రఘురామకృష్ణ తరపు న్యాయవాది వెనక్కి తగినటువంటి పరిస్థితి ఇదే సమయంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ నిజానికి పైనే సిబిఐ కేసులు ఉన్నాయి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులను ముంచినటువంటి కేసు రఘురామకృష్ణరాజు పైన ఉంది సో ఒక ఫ్రాడ్ కేసులో సిబిఐ కేసు ఎదుర్కొంటున్నటువంటి రఘురామకృష్ణరాజుకు ఎలాంటి లోక స్టాండ్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఆయన సుప్రీంకోర్టులో ప్రశ్నించినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఒకవైపు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం అలాగే స్వయంగా సిబిఐకి సంబంధించినటువంటి ఫ్రాడ్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి రఘురామకృష్ణరాజు దాంతో ఒక్కసారిగా వెనక్కి తగినటువంటి పరిస్థితి మొత్తానికి ట్రయల్ కోర్టులకు సంబంధించినటువంటి విధి విధానాలను తాము కంట్రోల్ చేయలేము దీనికోసమే కొన్ని వందల సంఖ్యలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు రాజకీయ నాయకుల కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి మరొక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకోవద్దనేటువంటి విధానంలో ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి నిజానికి డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తున్నారని ప్రధానంగా రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వాదించేటువంటి ప్రయత్నం చేయగా నిజానికి డిశ్చార్జ్ పిటిషన్లు సంబంధించి గతంలో విచారణలు జరిగాయి వాటిని డిస్పోజ్ చేస్తూనే ఉన్నారు కదా అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో డిస్పా డిశ్చార్జ్ పిటిషన్లు వేసినంత మాత్రాన విచారణకు ఆటంకం కలగదు కదా అని కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి సో డిశ్చార్జ్ పిటిషన్లలో ఏ అంశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ట్రయల్ కోర్టులు తగినటువంటి నిర్ణయం తీసుకుంటాయి తప్ప ఏదో హడావుడిగా వీటన్నిటిని డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉండొదనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి పరిస్థితి అలాగే ఈ కేసులో ఇప్పటికే సిబిఐ కూడా కొన్ని అఫిడవిట్లు దాఖలు చేసింది దీనికి సంబంధించినటువంటి కేసుల విచారణ కొనసాగుతున్నటువంటి వ్య వ్యవహారాన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టులో సిబిఐ తన అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది సో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ అంశాలన్నిటిని కూడా వైఎస్ జగన్ పైన ఉన్నటువంటి కేసుల విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా ట్రయల్ కోర్టులో చూసుకుంటే తప్ప తాము ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది గతంలోనే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో కేసుల విచారణకు సంబంధించి అవే ఆటోమేటిక్గా అమల్లో ఉంటాయని చెప్పింది ఇది ప్రతి కేసులో కనుక కంట్రోల్ చేయాలని సుప్రీంకోర్టు భావిస్తే దేశంలో వందలాది కేసులు ఉన్నాయి సో ఆ వందలాది కేసుల్లో ప్రతి కేసు ఇక్కడికి వస్తుంది అప్పుడు తాము కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ట్రయల్ కోర్టులకు ప్రత్యేకమైనటువంటి క్షుణ్ణంగా పరిశీలించేటువంటి సమయం కానీ ఆ మేరకు ఆ పరిస్థితి ఆ కేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ట్రయల్ కోర్టులో ఈ విషయాలన్నిటిని కూడా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో ఆ నేపథ్యంలో ఈ కేసు విచారణ అంతా కూడా నవంబర్కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది సో మొత్తానికి ఈరోజు సుప్రీంకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది వెంకటేష్ అదేవిధంగా నెక్స్ట్ టైం ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడు చేసిన వ్యాఖ్యలపై ఏమన్నా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సుప్రీంకోర్టు ఇలాంటి పిటిషన్లపై తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే గతంలోనే ఈ అంశాలపైన రాజకీయ నాయకులపై ఉన్న కేసుల విచారణకు ఇదివరకే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది ట్రయల్ కోర్టులు ఎలా పనిచేయాలి ఎప్పట్లోగా వీటిని డిస్పోజ్ చేయాలి దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర హైకోర్టులని కూడా ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసి ఒక వ్యవహారాన్ని ఒక మెకానిజం అని ఆల్రెడీ సుప్రీంకోర్టు గతంలోనే మార్గదర్శకాలు ఇచ్చింది సో దానికి అనుగుణంగా ట్రయల్ కోర్టులు పనిచేస్తుంటాయి సో ట్రయల్ కోర్టులు అక్కడ ఉన్నటువంటి కేసుకున్న కేసులో ఉన్నటువంటి కాంప్లెక్సిటీస్ కానీ అలాగే చట్టపరంగా నిందితులకు ఉన్నటువంటి రకరకాల న్యాయ మార్గాలు ఉంటాయి తమ యొక్క తమకు ఈ కేసుకు సంబంధించినటువంటి నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అనేక రకాల మార్గాలు కూడా నిందితులకు ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకొని చట్టపరంగా ఆ కేసుల ప్రక్రియ అనేది ముందుకు పోతుంది సో వాటన్నిటినీ తేల్చిన తర్వాతనే ట్రయల్ కోర్టు దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ట్రయల్ దశలో ఉన్నప్పుడు వాటిని ఎగ్జాస్టివ్గా చేసే దిశగా ఇటువంటి కేసులను వేయడం పట్ల కొంత ఈరోజు సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రతి విషయాన్ని ట్రయల్ కోర్టులో జరిగే ప్రతి విషయాన్ని కూడా తాము కంట్రోల్ చేయలేమని చెప్పింది గతంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానిచ్చింది వీలైనంత వేగంగా వీళ్ళంతా వేగంగా ఎక్స్పీడియేట్ చేయండి విచారణ చేయండి అనేటువంటి గతంలోనే మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి అవే అమల్లో ఉంటాయి తప్ప మళ్ళీ ప్రతి చిన్న విషయానికి రావద్దని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఒక గట్టి వార్నింగ్ రఘురామకృష్ణరాజుకి ఇచ్చింది రైట్ వెంకటేష్ థ్యాంక్స్ ఫర్ దీటెయిల్స్